చారా నన్ను గతంలో కూడా గతంలో మా చిరంజీవి అన్న వ్యక్తి కొడితే 11 పుట్లు పడ్డాయి పడాక శిక్ష పడే టయానికి పెద్దవాళ్ళు జవరత్నం గారు ఇల్లు మట్ట ప్రసాద్ గారు కానీ పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి బతులు ఆడాక ఇక నేను కూడా ఏమో లేదు అబ్బాయి తమ్ముడు రాజీ పడమన్న రాజీ పడ్డడం రాజీ పడాక చిరంజీవి సరే తర్వాత చిరంజీవికి మా తమ్ముడు ఇదే సచివాలయం స్టాఫ్ ఇదైతుంటే మా తమ్ముడు ఏం జరిగింది సచివాలయ స్టాఫ్ బతిలాడాక ఎరా గతంలో నన్ను 4 సంవత్సరాలు తిప్పించుకురా నీ అంత చూడండి నేను ఎందుకు వదిలి పెడతా నీ సావు చూడండి నేను వదిలి పెడతాను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను గల కారణం ఏంటండి చిరంజీవి వాళ్ళనండి టార్చర్ చిరంజీవి అంటే ఎవరు మూడు నెలల మంచి టార్చర్ లేదు కేసులు పెట్టడం నా మీద రెండు కేసులు పెట్టి పెట్టించారండి మా మిసిస్ వాళ్ళ మీద మా అమ్మగారి మీద జాను భార్య మీద అందరి మీద దగ్గరగా ఆరుగురిని పెట్టిందండి చిరంజీవి అందరికి ఏం చేస్తుంటాడు చిరంజీవి అని అతను వాలంటరీ అండి వాలంటరీ నేను వాలంటరీ రా నా చేతిలో లాయర్లు ఉన్నారు నా చేతిలో పేషెంట్లు ఉన్నారు వాలంటరీ మూలాన ఆత్మహత్య చేసుకున్నాడా వాలంటరీ మూలాన ఆత్మహత్య వాలంటరీ